हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल श्रीहांश हॉस्पिटल डायरी वीडियो मणिद्वीप वर्णन आभरणालु वज्रपु कोटलु वैडूर्यालु पुष्य
చూచే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదాలు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సనాతన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామణుల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణి ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణి ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణి ద్వీపం సర్వేశ్వరి కలి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణి ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుటకే శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుటకే భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియగు మన ద్వీప నివాసి పరమేశ్వరి తొమ్మిది విధాలుగా తీర్థించుకొనేవు తొమ్మిది దోహాలతో ఈ శ్లోకం రాయబడింది ఆమెకు తమ సంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివి ప్రతి మధ్య కలిగించవచ్చు దీని శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారం పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరకు మణి ద్వీపం చేరగలరు ఇది శాస్త్ర వాక్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.